మాధవి, బీజేపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీలో గత కొద్ది రోజులుగా నేతల మధ్య విభేదాలు వస్తున్నాయి, నేతల మధ్య సయోధ్య లేదు, నేతల మధ్య పెద్ద ఎత్తున గొడవలు ఉన్నాయన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. గత 2 నెలలుగా ఈ వార్తలు పెద్ద ఎత్తున జరుగుతుండటంతో బీజేపీలో చాలా వరకు నేతలు కన్ఫ్యూజన్లో పడ్డారు. కేడర్ కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. అసలు నేతల మధ్య ఏం జరుగుతుంది? నేతలు ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు ఎందుకు చేసుకుంటున్నారు? అధ్యక్ష మార్పు విషయం ఎందుకు చర్చకు వస్తుంది? ఎన్నిసార్లు ఖండించినా మరోసారి అధ్యక్ష మార్పైన చర్చ ఎందుకు జరిగిందన్న గందరగోళం ఉండగానే జాతీయ నాయకత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పదవి నుంచి తప్పుకున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య, ఇద్దరు అగ్రనేతల మధ్య విభేదాలు రావడం పార్టీకి మంచి సూచన కాదు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో జాతీయ నాయకత్వం అటు ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ముగ్గురు కలిసికట్టుగా పనిచేసుకోవాలి, అందరి నేతలను కలుపుకొని పోతూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఒక స్పష్టమైన సూచన ఇవ్వడంతో నిన్న ఢిల్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్న కేంద్ర మంత్రిగా ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బండి సంజయ్తో కలిసి ఎయిర్పోర్ట్ వరకు వచ్చినప్పటికీ బండి సంజయ్కి ఫ్లైట్లో టికెట్ దొరకలేదు కాబట్టి అతను కిషన్ రెడ్డితో పాటు ఇక్కడికి రాలేకపోయారు అన్న చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న కొంతమంది కేంద్ర మంత్రులను, ఈరోజు కూడా కొంతమంది జాతీయ నాయకులను కలిసిన బండి సంజయ్ కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా బర్కత్పురాలోని హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్కు రాబోతున్నాడు బండి సంజయ్. ఇక్కడే ఉదయం నుంచి కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోడీ సభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అందరి అన్ని జిల్లాల అధ్యక్షులతో పాటు జిల్లాల నాయకులను కూడా ఇక్కడ నగర కార్యాలయానికి పిలిపించుకొని మీడియా సమావేశం కానీ సమీక్షా సమావేశం నిర్వహించారు. మోడీ సభను కనీసం 200,000 మంది జన సమీక్ష చేసే విధంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. నేతలందరూ డివిజన్ల వారిగా ఎవరికి వారి వాహనాలను సమకూర్చుకొని ప్రజలను వరంగల్ సభకు తరలించాలంటూ కూడా కిషన్ రెడ్డి సూచించిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే మోడీ సభ విజయవంతానికి సంబంధించి ఇద్దరు నేతలు అటు బండి సంజయ్, ఇటు కిషన్ రెడ్డిలు ఉమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశం ద్వారా ఒక సంకేతాన్ని స్పష్టంగా కేడర్కి ఇచ్చేందుకు నిర్ణయించుకుంది. ఎందుకంటే మోడీ సభ కేవలం 2 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో కేడర్ కన్ఫ్యూజన్లో పడితే, నేతల మధ్య విభేదాలు ఉన్నాయని తెలిస్తే పార్టీ నష్టపోయే అవకాశం ఉంటుంది, జన సమీకరణ తగ్గే అవకాశం ఉందన్న ప్రమాదం ఉందన్న ఆలోచన చేసిన బీజేపీ జాతీయ నాయకత్వం ఇతర నాయకులతో కలిసి ఉమ్మడి మీడియా సమావేశం చేయాలని కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బండి సంజయ్ని కూడా మీడియా సమావేశంకి ఆహ్వానించారు. 5 గంటలకు ఈ మీడియా సమావేశం జరగబోతున్న నేపథ్యంలో ఏ అంశాలు వారు ప్రస్తావిస్తారో, తమ మధ్య విభేదాలు లేవని చెప్పేందుకు వారు ఎలాంటి ప్రస్తావన తీసుకురాబోతున్నారు, ఎలాంటి అంశాలు తెరపైకి తీసుకొస్తారన్నది మాత్రం ఆసక్తి లేకుండా ఉంది. మాధవి రాయచున్నారండి.